స్త్రీయే, యెహోవా అతనికి ప్రత్యక్షమైన, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయున్నాను, గనుక భయపడుకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. ఆదికాండము 26:24. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. బెయేర్షెబాకి వెళ్లిన రాత్రే అలా ప్రత్యక్షమవడం ఏదో యథాలాపంగా జరిగించుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదని అనుకుంటున్నారా? పొరపాటు. బెయేర్షెబ చేసిన ఏదో ఒక రాత్రి ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే. అప్పటిదాకా ఆ ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినవై బావి గురించి దెబ్బలాట్లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చినాయి. చిన్న చిన్న విషయాల గురించి పొట్లాట్లంతా చిరాకు మరేదీ లేదు. ముఖ్యంగా ఇలాంటివి ఒక దాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు. ఇస్సాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది. పోట్లాట తీరకపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు. అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు. స్థలం మార్పు అవసరమనిపించిందని అతనికి. తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోట నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ రాత్రే దర్శనం వచ్చింది. మనసు ఏమీ అల్లకల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతాడు. మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు. ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం. ఆత్మ నలుమూలలా నెమ్మదిపరుచుకున్న తరువాతే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది. నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం. ఊరక నిలుచుండి చూడుడి, ఈ మాటలనెప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా? ఆందోళన చెందియున్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు. ప్రార్థన చేసిన తరువాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకెప్పుడు అనిపించలేదా? బాధతో నువ్వు పెట్టిన పోలిక కేకిన కలిగిన భూకంపంలో, ఉరుములో, రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు. నీ ఆక్రందనలు అంతమయ్యాక, నిశ్శబ్దం అలుముకన్నాక, నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక, ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తరువాత నువ్వెప్పుడో ఎదురు చూసిన జవాబు వస్తుంది. ఓ హృదయమా, నీవు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి. నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కట్టుకునే నీ గుండె చప్పుళ్లను ముందు అదుపులో పెట్టుకో. నీ జీవితంలో రేగిన తుఫానును మర్చిపోయి నీ తోటి వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో. ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకిపోతున్న వరద వెనకాలే దేవుని ఇంద్రధనస్సు కనిపిస్తుంది. నిశ్చలతతో నిత్య సంగీతం నువ్వు వింటావు.